అంజలి గారు మాట్లాడే గోదావరి స్లాంగ్కి విశ్వక్ మాట్లాడే గోదావరి స్లాంగ్కి డిఫరెన్స్ అయితే మనకి తెలిసిపోద్ది అనమాట. సినిమా మొత్తం యువన్ శంకర్ రాజా కొడతాడు, డిపిరి డిపిరి పిచ్చి కేకలా ఉంది మ్యూజిక్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. మాస్క దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి యాక్ట్ చేసిన, కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ చూడడం జరిగిందనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ జనరేషన్లో తెలంగాణ హీరోస్ అనే మాట వినగానే మనకి గుర్తొచ్చే వన్ ఆఫ్ ది మెయిన్ నేమ్స్ విశ్వక్ సేన్. మరి అలాంటి విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే ఒక రూరల్ గోదావరి డ్రామా తీస్తున్నాడంటే అసలు ఆ స్లాంగు ఆ గోదావరి యాస ఇవన్నీ పట్టగలడా అని ఆలోచించిన వాళ్ళలో నేను కూడా ఒకటి అనమాట. మరి డిడ్ హీ నెయిల్ ఇట్ అని మీరు నన్ను అడిగితే ఆల్మోస్ట్ అనే చెప్పాలి. ఇంతకీ సినిమా ఎలా అనిపించింది బ్రో అని అంటే బాగుంది భయ్యా, ఇట్స్ నైస్. డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మాత్రం మీలో ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం వేరే వీడియోస్ కూడా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ నేను గచ్చిబౌలిలోని ప్లాటినం సినిమాస్లో 9AM షో చూశాను. ఒక 20-30 సీట్లు ఉండే చాలా చిన్న థియేటర్ అది, మీకు తెలిసిందే. అందులో 1-2 సీట్లు మినహాయించి ఇట్ వాజ్ అ ఫుల్ హౌస్. ఇక సినిమా విషయానికి వస్తే టీజర్ అండ్ ట్రైలర్ లాంటి ప్రమోషనల్ కాంటెంట్ చూసిన తర్వాత మనకు అర్థమైన బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే మన గోదావరి నది డెల్టా రీజియన్కి వచ్చేసరికి 7 పాయల కింద విడిపోతుంది. ఈ పాయల వల్ల అక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఫామ్ అయినాయి అనమాట. ఆ ఐలాండ్స్ని ఆ ఏరియాలో లంకలు అని పిలుస్తారు. అలాంటి ఒక చిన్న లంక నుంచి వచ్చినోడే మన రత్నాకర్. తనని తన ఊర్లో లంకల రత్న అని పిలుస్తారనమాట. ఏమీ లేని ఒక అనామకుడు అంచెలంచెలుగా ఎదిగే ఒక గ్యాంగ్స్టర్ లేదా ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఎలా అయ్యాడు, అలా అయ్యే క్రమంలో తన లైఫ్, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఇంపాక్ట్ అయ్యారు అనే ట్రోప్స్ ఉన్న స్టోరీస్ మనం ఇప్పటివరకు చాలానే చూసాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అదే ట్రోప్స్లో వెళ్ళే సినిమా. కానీ ఇక్కడ చేంజ్ ఏంటంటే ఎన్నో ఇయర్స్గా మన తెలుగు సినిమాలో గోదావరి అనే రీజియన్ని మేజర్లీ బ్యూటిఫుల్గా అందంగా చూపిస్తూ వచ్చారనమాట. కానీ ఫర్ సపోజ్ ఈ గోదావరి అనే రీజియన్కి ఒక వైలెంట్ సైడ్ ఉంటే అది ఎలా ఉంటుంది అనే థాట్ డైరెక్టర్ కృష్ణ చైతన్యకి వచ్చింది. అండ్ ఈ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్ అనమాట. గోదావరి లంకల్లో ఉండే జనాలు పగలు తీర్చుకోవడానికి కత్తులు కట్టడం కానీ, ఈ గోదావరి రివర్ బ్యాంక్స్లో జరిగే ఇసుక స్మగ్లింగ్ గురించి కానీ ఇలాంటి ఎలిమెంట్స్ని తీసుకుని దీని చుట్టూ ఒక ఫిక్షనల్ స్టోరీ రాసుకున్నారనమాట. అండ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య క్రియేట్ చేద్దాం అనుకున్న వరల్డ్లోకి నాకు వెళ్ళడానికి కొంచెం టైం పట్టిందనే చెప్పాలి. సో మూవీ స్టార్ట్ అయినప్పుడు కూడా ఐ వాజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్ టు దట్ వరల్డ్. కొంచెం టైం పట్టింది, ఒక 20-30 మినిట్స్ ఐ వాజ్ లైక్ ఓకే. అంటే నేను చిన్నప్పుడు విన్న స్టోరీలు వేరు, ఇక్కడ చూపించేది వేరు కదా, బేసికల్లీ అందుకు కొంచెం టైం పట్టింది. బట్ వన్స్ మనం సెట్ అయ్యి ఈ రత్న అనేవాడు ఎదగడం స్టార్ట్ చేసేసరికి ఓకే బాగానే ఉంది, ఎంటర్టైనింగ్గానే వెళ్తుంది అన్నట్టు అనిపించింది అనమాట. ఇలాగే ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం హైస్ అండ్ లోస్తో ఓకే అన్నట్టు వెళ్ళింది. బట్ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మెయిన్లీ బికాస్ ఆఫ్ ది బీజిఎం ఆఫ్ యువన్ శంకర్ రాజా. సినిమా మొత్తం యువన్ శంకర్ రాజా కొడతాడు, డిపిరి డిపిరి పిచ్చి కేకలా ఉంది మ్యూజిక్. అండ్ ఆల్సో ఫస్ట్ హాఫ్లో సినిమాటోగ్రఫీ కానీ అండ్ మెయిన్లీ డిఐ కానీ కొంచెం ఇన్కన్సిస్టెన్సీస్ అనిపించినాయి, దానివల్ల కొంచెం డిస్కనెక్ట్ అయ్యాను నేను. బట్ ఒక స్టోరీ పరంగా, ప్రొసీడింగ్స్ పరంగా అయితే ఓకే బాగానే ఉంది, సెకండ్ హాఫ్ బాగుంటే ఇట్ విల్ బి ఎ గుడ్ వాచ్ అన్నట్టు అనిపించింది అనమాట ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి నాకు. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక అసలు ఈ రత్న అనేవాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు, వై ఈజ్ దిస్ గై, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ హిమ్ అనేది చూపిస్తారు. అండ్ దాని తర్వాత వచ్చే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. యాక్చువల్లీ అప్పటి వరకు నేను రత్నాకి అంత పెద్ద కనెక్ట్ అవ్వలే, కానీ సెకండ్ హాఫ్లో మనోడు చేసే పనుల వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ కానీ, దానికి రత్న రియాక్ట్ అవ్వడం కానీ, అండ్ అందులో విశ్వక్ యాక్టింగ్ కానీ, ఈ పార్ట్స్ మాత్రం నేను పిచ్చి పిచ్చి కనెక్ట్ అయ్యా నేను. అండ్ మూవీ కూడా చాలా మంచిగా ఎండ్ అయింది అని అనిపించింది నాకు. సో ఓవరాల్గా ఐ లైక్ ది సెకండ్ హాఫ్ బెటర్ దాన్ ది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో రత్న చుట్టూ జరిగే డ్రామా కానీ, తను తీసుకునే డెసిషన్స్ కానీ, దానివల్ల తను పడిపోయే ఇబ్బందులు కానీ, అండ్ ఫైనలీ తన రియలైజేషన్స్ కానీ, అండ్ మూవీ ఎండ్ అయిన విధానం కూడా ఇట్ వాజ్ నైస్ అనిపించింది. అండ్ మూవీకి ఒక కంప్లీట్నెస్ వచ్చింది అని అనిపించింది. సో ఇన్ దాట్ వే నాకు ద మూవీ వాజ్ అ గుడ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీలో ఎవరన్నా సరే ఓకే ఈ వీకెండ్ ఒక రూరల్ డ్రామా చూద్దాం అనుకుంటున్నా, అండ్ విశ్వక్ సేన్ అలా కొత్తగా ట్రై చేస్తాడు కదా, అది ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నా అనిపిస్తే మాత్రం మూవీ విల్ నాట్ డిసప్పాయింట్ యూ, విశ్వక్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు, మీ టికెట్కి మాత్రం పక్కా పైసా వసూలు అయితే అవుతుంది అని నేను చెప్తున్నాను అన్నమాట.
ఓకే, మూవీ చూడాలా వద్దా అనే క్లారిటీ కోసం కానీ మీరు రివ్యూ చూస్తే మాత్రం ఐ హోప్ యూ గాట్ ది క్లారిటీ, నాకేమనిపించిందని నేను క్లియర్గా చెప్పేసా. బట్ ఇక్కడ నుంచి మాత్రం మూవీలో ఉన్న టెక్నీషియన్స్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అనమాట. సో ఇఫ్ యూ వాంట్ స్టే యూ కెన్ స్టే, అదర్వైజ్ యు ఆర్ హ్యాపీ టు గో అండ్ బుక్ యువర్ టికెట్స్ అనమాట. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే మెయిన్ క్యారెక్టర్స్ విశ్వక్, అంజలి గారు, నేహా శెట్టి ముగ్గురికి మంచి క్యారెక్టర్లు పడ్డాయి. అండ్ లంకల రత్న మన మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ క్యారెక్టర్తో నాకు ఫస్ట్ హాఫ్లో కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ అయితే అనిపించినాయి అనమాట. అండ్ కొన్ని సీన్స్ అయితే పడతాయి, అఫ్ కోర్స్ పడతాయి మన హీరో కాబట్టి, బట్ అంత ఇంపాక్ట్ఫుల్గా ఏమి అనిపించలే. వన్స్ ఇట్ గెట్స్ ఇన్ టు ద డ్రామా, ఇప్పుడు అంజలి గారి క్యారెక్టర్ పేరు కూడా రత్నాయ్ అనమాట. అండ్ మన రత్నాకర్కి రత్నాకి ఉండే సీన్స్ స్టార్టింగ్లో ఒక విధంగా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండ్ మూవీ వెళ్తున్న కొద్దీ ఆర్గానిక్గా వేరేలా మారిపోతుంది అనమాట. అది నాకు మంచిగానే అనిపించింది, ఇట్ వాస్ వెరీ నైస్ యాక్చువల్లీ. అండ్ ఈవెన్ నేహా శెట్టి చేసిన బుజ్జి క్యారెక్టర్ కూడా స్టార్టింగ్లో పెద్దగా ఏమనిపించదు, కానీ మూవీ వెళ్లే కొద్దీ ఓకే ఆ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంటుంది అండ్ మంచి సీన్లు పడతాయి అండ్ సెకండ్ హాఫ్లో కూడా డ్రామా దానివల్ల బాగా బిల్డ్ అయింది అనమాట. సో ఓవరాల్గా కూడా విశ్వక్ అబ్దర కొట్టేశాడు. అంజలి గారి క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు, షీ డిడ్ రియలీ వెల్. ఈవెన్ నేహా శెట్టి డిడ్ వెల్. ఇక మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే, ఇప్పుడు అంజలి గారు విశ్వక్ ఇద్దరూ సేమ్ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు కదా. అంజలి గారు ప్రాపర్ రూరల్ గోదావరి స్లాంగ్ ఈజీగా ఎరగొడేస్తారనమాట. బట్ యు నో విశ్వక్ మీద మనకు ఉన్న ఇంప్రెషన్కి తను గోదావరి స్లాంగ్ ఎలా నెయిల్ చేస్తాడనేది మాత్రం నేను చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేశా. అంజలి గారు మాట్లాడే గోదావరి స్లాంగ్కి విశ్వక్ మాట్లాడే గోదావరి స్లాంగ్కి డిఫరెన్స్ అయితే మనకి తెలిసిపోద్ది అనమాట. సో దాట్ వాజ్ అగైన్ ఎ లిటిల్ ఆఫ్ ఫర్ మీ. బట్ డిడ్ యూ పుల్ ఆఫ్ ది హోల్ క్యారెక్టర్ అంటే వెరీ వెల్ అనే చెప్పాలి, ఎందుకంటే టైమ్ లైన్స్లో ఏజ్ కూడా మారుతూ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అండ్ హీ డిడ్ రియలీ వెల్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం. అండ్ టెక్నీషియన్స్ విషయానికి వస్తే మాత్రం సినిమాటోగ్రఫీ ఓకే, కొన్ని ఫ్రేమ్స్ కొన్ని సీక్వెన్సెస్లో అద్దరు కొట్టేశారు, బట్ డిఐ మాత్రం నాకు తేడా కొట్టింది కొన్ని సీన్స్లో, కొన్ని క్లోజప్స్లో తెలిసిపోద్ది మనకి ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయని చెప్పి. అండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ ఉండింది, చాలా చాలా నచ్చింది. యువన్ శంకర్ రాజా డిడ్ ఏ ఫ్యాబ్ జాబ్, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ అనిపించాయి. అండ్ ఓవరాల్గా ఇంకా రైటర్ డైరెక్టర్ కృష్ణ చైతన్య విషయానికి వస్తే మాత్రం హీ ట్రైడ్ టు బిల్డ్ ఎ వరల్డ్ విచ్ వాజ్ న్యూ టు ఆల్ ఆఫ్ అస్, హీ వాంటెడ్ టు షో సంథింగ్ న్యూ ఇన్ ద ఓల్డ్ గోదావరి బ్యాక్ డ్రాప్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ సక్సీడ్ అయ్యారనే చెప్పాలి, బికాజ్ అల్టిమేట్లీ యాజ్ ఎ మూవీ, యాజ్ ఎ హోల్, యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, లాస్ట్లో తన అన్ని ఎండ్స్ని ఫిల్ చేసిన విధం కానీ లేకపోతే ఆ క్యారెక్టర్కి ఇచ్చిన ఎండింగ్ కానీ అవన్నీ నాకు మంచిగా అనిపించినాయి. సో ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ గుడ్ జాబ్ అని చెప్తాను నేను. ఇక దాట్స్ ది బాటమ్ లైన్ గైస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇస్ ఎ గుడ్ వాచ్ ఫర్ మీ. ఓకే మంచిగానే అనిపించింది నాకు. ఓ సూపర్ ఎక్సలెంట్ బంపర్ అద్దరు కొట్టేశాడు ఇవన్నీ చెప్పను, కానీ ఇట్స్ ఎ గుడ్ వాచ్ ఫర్ మీ, దాట్స్ వాట్ ఐ హావ్ ఫెల్ట్. సో రేటింగ్ విషయానికి వస్తే కమెంట్స్ చూశాను అనమాట, ఎందుకు బ్రో క్లాప్స్ ఇవన్నీ కొడతా మామూలుగా రేటింగ్ ఇచ్చాయని. నేను ఏదో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి అది ట్రై చేస్తున్నాను అనమాట. సో అలా ఈ మూవీకి మాత్రం ఐ వుడ్ గివ్ క్లాప్స్ అండ్ చిన్న విజిలేస్తా అదనమాట, కొంచెం ఇన్ బిట్వీన్. ఇప్పుడు పాయింట్ ఫైవ్ అలా ఇస్తారు కదా, అలా అనుకోండి. ఇక దాట్స్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీకెండ్ ఇంకా చాలా కాంటెంట్ వస్తుంది, దాని గురించి కూడా వెయిట్ చేయండి. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి, దింపేద్దాం మనం మంచి కాంటెంట్. ఓకే గైస్, సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, అంతవరకు మాత్రం టేక్ కేర్.